Hey, ఏంది కయ్య కయ్య మన అడుగుతున్నావ్ ఏంది నీ అవతారం ఎట్టుగా ఎట్టిమా ఎట్టు ఫిష్ పద్మ మా ఇంటి పక్కన ఓ తాత ఉంటాడు ఇంత పెగ్గేస్తే గీట్లనే ఎగురుతాడు ఏ పద్మకే బ్యాచ్ ఇదరాయే ప్రియా నేను ఇట్లా కొడతా నువ్వు దెబ్బ కింద పడిపోవాలి సరేనా అక్క నీవో నాకు నాకొద్దు స్వాతి నేను ఒక్క పంచ్ ఇస్తా నువ్వు దెబ్బక కింద పడిపోవాలి నువ్వు కొడితే మేము కింద పడతాం మేడం ఏ పిల్లగుడికి ఇట్లనే ఉన్నది దీపిక వాళ్ళిద్దరు బ్యాడ్ గర్ల్స్ చెప్పిన మాట వింటలేరు నువ్వు చెప్పిన మాటను ఒక్క గుద్దు గుద్దుతా కింద పడతావు చూసినవా నా పవర్ అంటే ఏందో అది నా పవర్ నా పవర్ నెవర్ టచ్ చేయలేరు దెబ్బకే భయపడి ఉరుకుతున్నారు నువ్వు పవర్ అయితే నేను ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ పేలిపోతావు ఇది మార్షల్ ఆర్ట్ అంటే దా చూసుకుందాం నువ్వో నేనో ఒక్క కిక్ ఇచ్చిన అంటే కిక్కురు మనకుంటుంటావు అమ్మో పాతమస్తి పహల్వాన్ రానొచ్చిందమ్మా ఇక బుగులు పడాలి మాటలేనా చేత లేవా నాతో కొట్లాడే సత్త లేదా ఆయన కొట్లాడితే పత్త లేకుండా పోతావు ఇవేమన్నా దంగలు అనుకుంటున్నావా తీన్మార్ వార్తలు అరే సర్కార్ కొల్లులు చేసేటోళ్ళే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే మనం నేర్చుకోవద్దా మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు ఎందుకు నేర్చుకుంటారు ఆఫీస్ లో కూర్చుంటారు కానీ ఓ రాధా ఎంఆర్ఓ విజయరెడ్డి మేడం మీద పెట్రోల్ పోసి తలగబెట్టింది కదా అప్పటి సంది ఆఫీసులకు తాళాలు వేసుకొని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు అందరు సరే గాని వాళ్ళకి మోసం పద్ మనకు అర్థం కాక అడుగుతా తహసీల్దార్ ఆఫీస్ కి ఒకళ్ళు గ్యాస్ నూనె ఒకళ్ళు పెట్రోల్ పట్టుకొని వచ్చి పాస్ బుక్ ఇవ్వకుంటే గుమ్మరిస్తాం అని బుగులు పట్టిస్తున్నారు వాళ్ళ నాళ్ళు కాపాడుకోవాలంటే ఏదో ఒక ఫైటింగ్ నేర్చుకోవాలి కదా అందుకే ఎంఆర్ఓలు అందరికీ నేర్పిస్తారట అవును పద్మ ఇప్పుడు పెట్రోల్ పట్టుకొని వస్తే గిదెట్లా ఫైదా అయితే చెప్పు ఈ నడుమొక్కలు రోకల్ మండి ఎత్తుకొని వచ్చారు కదా అందుకే వాళ్ళకి ఇది అవసరం ఏమో రేపు రోల్ ఎత్తుకొని వచ్చినా రావచ్చు అయినా ఎంఆర్ఓ ఆఫీస్ లకి ఎవరు వచ్చినా షేకింగ్ చేసి పంపిస్తున్నారు కదా వాళ్ళ తాను ఏం లేకుంటే పుసుక్కున వచ్చిన వాళ్ళ కరాటే వచ్చింది అనుకో వీళ్ళకి మార్షల్ ఆర్ట్స్ వస్తుంది అప్పుడు ఇద్దరు ఫైటింగ్ చేసుకుని వీళ్ళ నీళ్ళు కాపాడుకోవచ్చు సరే వాళ్ళ సంగతి పక్కన పెట్టు నువ్వైతే ఆర్తలు చెప్పే యాంకర్వి కదా మరి నీకేం అవసరం ఇప్పుడు బయట కవరేజ్ పోవాలంటే ఉతకనే ఉందా అమ్మ పోలీసు వాళ్ళు నూకేస్తారు గెదుముతారు అప్పుడు మనం కింద పడకుండా గట్టిగా ఉండాలి కదా ఏహే ఆయన పోలీసు వాళ్ళు ఎందుకంటే చేస్తారు తెలంగాణ ప్రజల కన్నా పోలీస్ అన్నల కన్నా మన V6 ఛానల్ అంటే చాలా పాయిరం ఈ బొంద చూసుకుంటారు ఈడ కొందరు పోలీసు వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా మన తెలంగాణనే కానీ మనల్ని కూడా వేసేస్తారు ఏహే ఊకో పద్మ రిపోర్టర్లను యాంకర్లను ఏ వనరు ఓయ్ అమ్మ మొన్న ఆర్టీసీ చెలో ట్యాంక్ బండి అప్పుడు చూడలేదా మన రిపోర్టర్ శివారెడ్డి అన్నను ఇయ్యర మయ్యర జోపిడ్చి పెట్టిర్రు శివారెడ్డి అన్న తెలంగాణ కాదా వాళ్ళు తెలంగాణ పోలీసులు కాదా బయటికి పోతే తెలుస్తుంది నీకు ఏహే మన రిపోర్టర్ అన్నను ఇట్లా ఆర్టీసీ కార్మికుడు అనుకురేమో ట్యాంక్ బండ్ కాడ అందరు అట్లనే కనిపించారు వాళ్ళకు ఇంకొందరైతే నక్సలైట్ లెక్క కూడా కనిపించారట మన V6 లోగో చూస్తే ఇంకొంచెం ఎక్కువనే అవుతుంది కథ అందుకే నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నా పోరలకు కూడా నేర్పిస్తున్నా నాకు వచ్చిన విద్యను నలుగురికి పంచితే ఆ ఆనందం అలాగే ఉంటది రాదా మార్షల్ ఆర్ట్స్ రాదు కానీ దాని గురించి కొంచెం అయితే ఏర్కనే గా నేర్చుకునేటందుకు నెత్తికి రిబ్బను చేతులకి గ్లౌజ్ అయితే ఉండవు కదా నువ్వెందుకు వేసుకున్నావు బాక్సింగ్ లకెంచి ఈ గ్లౌజులు తీసుకున్నా బండిట్ పెయిన్ లకెంచి ఈ ఎర్ర రిబ్బన్ తీసుకున్నా మార్షల్ ఆర్ట్స్ కెంచి ఈ పంచ్ తీసుకున్నా ఈ మూడింటిని కలిపి రేపు ప్రదర్శించబోతున్నా ఎక్కడ అనుకుంటున్నావు రిపోర్టింగ్కి పోతావు కదా అప్పుడు ఎప్పుడన్నా ఆశ్రమం వస్తుందని ఇవాళ రేపు బయటికి పోయి ముచ్చట్లు పట్టుకురావాలంటే పరిస్థితి ఇట్లానే ఉన్నది చూడు మా పద్మ ఎంత తిప్పాలు పడుతుందో